చాలా బాగుంది లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది సో గుడ్ యా చాలా బాగా చేశారు లైక్ ఫర్ డెబ్యూ ఇట్స్ వెరీ గుడ్ రొటీన్ మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి దిస్ ఇస్ సో గుడ్ కామెడీ చాలా బాగా చేశాడు లైక్ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశాడు హీరోయిన్ కానీ నిధి అగర్వాల్ హీరోయిన్ ఎప్పుడు షీఈస్ ఆల్వేస్ ఆన్ ఆసమ్ కదా యా అనుకోవచ్చు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది యాక్టింగ్ కానీ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశారు లైక్ ఎవ్రీ వన్ ఆల్ ది యాక్టర్స్ చాలా బాగా చేశారు సినిమాలో అని చెప్పారు హీరో మామూలుగా లేదు భయ్య సినిమా పిచ్చెక్కిపోయింది ఇక నిధి అగర్వాల్ అయితే వేరే లెవెల్ ఇక నేషనల్ క్యూటీ అసలు న్యాచురల్ యాక్టర్ ఏమా నిజంగా ఎంత బాగా యాక్ట్ చేసింది అంటే అంత బాగా యాక్ట్ చేసింది ఈ సినిమాలో అసలు హైలైట్ కనిపించింది ఇంకా హీరోయిన్ అయితే నాకు హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు ఏ మామూలుగా లేదు అశోక్ వాట్ బ్రో వేరే ఫస్ట్ మూవీ ఇచ్చి పడేసిన ఒక్కొక్క ఇచ్చి పడేసింది అంతే ఇక అందరూ అల్లుడులే ఇక కానీ అన్న సినిమాలో ఏంటంటే సినిమా గురించి చూపెట్టిండు అది నిజంగా చాలా ప్యాషన్ ఒక్కొక్కరికి ఉంటుంది అదొక మంచి మెసేజ్ ఇచ్చిండు నిజంగా హీరో అవ్వడం జగపతి బాబు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన కూడా హీరో ఆ వయసులో కూడా అని అంటారు మెయిన్గా చెప్పాలంటే నాకు హీరోయిన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంత క్యూట్గా ఎంత అసలు సెక్సీగా ఉంది మరి హీరోయిన్ అయితే చాలా మంచి యాక్ట్ చేసింది లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో మాత్రం మామూలుగా లేదు ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్లో హీరోయిన్ ఎట్లుంటుందో అట్లుంది భయ్య ఐటమ్ గర్ల్ అన్నా ఇక కృష్ణ గురించి బాబు మామూలుగా చెప్పలేరు ఇక జుమ్మారే సాంగ్ అప్పట్లో ఎమనీరాల సాంగ్ టోప్ సాంగ్ అది మళ్ళీ ఇప్పుడు ఆ సాంగ్ ఈ సినిమాలో చూపెట్టింది అసలు హైలైట్ అనిపించింది ఇందులో కృష్ణ గారు కూడా మధ్యలో యాడ్ చేసిండ్రు అది ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది బ్రో ఎక్కడ బోర్ కొట్టలేదు తగ్గేదే అన్నట్టు పెట్టారు అండ్ ఇందులో డైరెక్టర్ గారు వాళ్ళు చాలా వెలియేషన్స్ మెయిన్గా చెప్పాలంటే కెమెరా అసలు నిజంగా కెమెరామ్యాన్ మాత్రం హైలైట్ చూపెట్టిండు